సిగ్గులేనోడు సిగ్గుపడితే చూడలేమయ్యా, ఇప్పటికే చాలా లేటు, ఓవర్ యాక్షన్ చేయకుండా చూడు. సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది. చిన్నదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను. బ్లాక్ బస్టర్ అక్కడ. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు? మా బావ ఆల్రెడీ అక్కడ ఫిక్స్. కానీ నేను మాట్లాడాలి. ఏంటి ఫోటో గ్యాలరీ? మా ఫ్యామిలీ ఫోటోస్. ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఐ నో వెరీ వెల్. ఇందాక మౌళి ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని. కుజ దోషం, యూ డోంట్ వరీ, నేను మీకు లైఫ్ ఇస్తున్నాను. నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది? నాది కుజ దోషం కాదు, క్రియేటెడ్ దోషం. క్రియేటెడ్ కాదు, ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది. నీ నంబర్ 10. నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా? పోనీ టీవీలో వచ్చావా? టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్లు టీవీలో రావాలేంటండి? నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి. ఇంత అందం, ఇంత ఆస్తుంది, నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి, సెలబ్రిటీ అయి ఉండాలి. లోకల్ గా మనం కూడా ఫేమసే. నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు, లోకం అంతా ఫేమస్. రేపు పెళ్ళయ్యాక మేం బయటికి వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం, సెల్ఫీల కోసం ఎగబడాలి. అంతేగాని 31st తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి 1st శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం, మిగిలింది మార్గదర్శిలో దాచుకుందాం, మంచి మొపెడ్ కొనుక్కుందాం. ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకు అక్కర్లేదు. నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా. అచ్చి బాబో, నీది మామూలు క్రేజ్ పిచ్చి కాదు, నిన్ను అంటే వెనక్రా రా. ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో, కుజ దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా. గృహహింస చట్టం కింద లోపలేస్తారు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ గృహహింస చట్టం ఇస్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాను. ఆడది కేసు పెడితే పెళ్లి అయ్యిందా లేదా అని చూడరు, కేసు అయ్యిందా లేదా అని చూస్తారు. ఇల్లు చీయంది, ఊరు పోంది, ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది. ఇంకెందుకు బాయ్ ఎవరి జీవితం? ఒరే మీరు నన్ను ఓదారుస్తున్నారా? అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా? అది ఎడిబా అంతమడనిసో, జరిగిన అవమానానికి గుండు చెరువైందని కదా చెరువు మధ్యలో సిట్టింగ్ ఇట్టాం. మామూలు అవమానం కాదురా, పొట్టి గుంట బొన్సా ముక్కలు అయింత ఉంది. నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా? అవ్వాలే, అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలే. ఒరే బండోడా, బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు, ఇప్పుడు చూడు బాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా, ఫిక్స్ అయి మాట్లాడతరా. మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో 4 పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలరా. టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూడటం కాదురా, మనవే న్యూస్ అవ్వాలి. ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావురా? కష్టపడి అవుతా. ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం గాని పైకి రామురా. అయితే ఇది వాడదాంరా, ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే. నిమ్మకాయలు దొక్కేసినట్టున్నారా, నేను ఇంటికి వెళ్ళి పెరుగొని రే. ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టడం ఈజీ కాదురా. ఎందుకు కాదురా? చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో. 6 అడుగులు ఉన్నాను, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా? ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా? స్నానం కూడా చేశాడా? అయ్య బాబాయ్ పూజ. ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు? మనకేమైనా కావాలంటే వాళ్ళు, మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు. అబ్బో ఇప్పుడు అంత అర్జెంట్ గా తమరేం కావాలనుకుంటున్నారు? నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను సావనేవనే, ఎప్పుడైనా మీడియా మన ఇంటికి రావచ్చు. బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగేయించుకోయా ముసలే. వీడికి పిచ్చి బాగా ముదిరింది. పిచ్చి ముదరటం కాదు, పిచ్చి ఎక్కేస్తా. సారా సారమ్మ సారా, చాటకెళ్ళి తాగుదాము రారా, మంచింగు లేకపోతే మాయరా, మందు మస్తు గుంద గుద్దుదాము రారా. చూసావా బావాత్రం నాకు లైఫ్ వచ్చింది. మంచి శకునం రా బావా, కూర్చో. ఇదిగో గొట్టలతో బాగానే ఉంది. అబ్బో
నువ్వేం ట్రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు. అది మాస్ గేమ్ అయితే ఇది మైండ్ గేమ్. అవును లేవు, డబ్బుతో పనిలేదు కదా. నువ్వేంట్రా పేపర్ లోను టీవీలోనూ వస్తాను డైరెక్ట్ వచ్చావు. మందులో సవాలక్ష అంటాం. పొద్దునని గుర్తుంటాయేంటి, రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. సరే ప్యాకిలే అబ్బో, 12 అయిపోయింది, టచ్ కావాలి. ఇంకో ఒక్క ఎత్తుని గెలిచేద్రా. 1, 2, 3, 4, 5, 6, 7. ఏంట్రా 100,000 వస్తున్నాయి కదరా. మినిస్టర్ గారు మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాడంట, వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని. శంకర్ ఓ పంజీ, మంది ఎక్కువ అవుతుంది కానీ 4 సిలిండర్ బీర్ చెప్పు, బిర్యానీ గుమ్మేద్దాం. ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం, ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం. చప్పట్లు చప్పట్లు. అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు. అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను. మళ్ళీ చెప్పట్లు. మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం. కామన్మ్యాన్ చెప్తుంటే కాలు తొక్కినారు కూడా వింటలేదురా. అది ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు. ఇలా కాదు కానీ రాయేషు, రాయి ఒకటి తీరా చెప్తాను. అందుకోరా రాయి కాదురా, గుండ్రాయి. ఈ రాయి చూడు బావా, నువ్వు సూపర్ రా బావా. ఇప్పుడు చూడు రైతు. సరే పట్టుకోండి, సరే తీయండి, సరే సరే క్లియర్ గా రావాలి. అరే రాజేష్, రే శంకర్, రెండు రా గ్రూప్ ఫోటో. ఏం లేదు సార్, చిన్న దెబ్బే. డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో ఓకే కదా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మెమరీ లాస్, కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా? డోంట్ వరీ సార్, ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు. ఎవడ్రా వాడు, ప్రతిపక్షమా మిత్రపక్షమా? ఏ పక్షం వాడు? ఏ పక్షమూ కాదన్నా. ఏ పార్టీ కార్యకర్తరా వాడు? వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. నన్ను ఏసరానికి ఎవడి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా? సుపారీ కాదు, మాణిక్ చంద్ కాదు, వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా. వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా. పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా? పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా? తీయండి బండ్లు, వాడి తల నేను తీస్తా. పదండ్రా,